ఎస్, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో ఆయన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఫిర్యాదు చేసింది. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు కంప్లైంట్ చేశారు. దీంతో బాబుకు నోటీసులు ఇచ్చిన ఈసీ 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ ఫోన్ లైన్ అందిస్తారు. అనిల్. థ్యాంక్ యూ ప్రియాంక. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎరుమగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో ఆయన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. దీంతో బాబుకు ఈసీ ఈ రోజు నోటీసులు జారీ చేయడం జరిగింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ చంద్రబాబును ఆదేశించడం జరిగింది. దీనిపైన చంద్రబాబు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో దీనిపైన కూడా ముఖ్య నేతలతో చర్చించారు. అసలు ఎలక్షన్ కోడ్ ను ఎలా ఉల్లంఘించావు, అంటే సభలో ఎలా మాట్లాడాము అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నట్లుగా మనకి తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఈసీకి 48 గంటల్లో ఎవరిని ఇవ్వాలి కాబట్టి ఆ సభల్లో ఏమేమి అనుచిత వ్యాఖ్యలు చేశారు లేదా అన్న దాని మీద కూడా పూర్తి స్థాయి ఏదైతే నాయకులతో చర్చిస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే మొత్తం 48 గంటల్లో ఈసీకి చంద్రబాబు నాయుడు ఎవరిని మాత్రం ఇవ్వాల్సి ఉంది ప్రియాంక. రైట్ అనిల్, థ్యాంక్ యూ.